नमस्ते वेलकम टू अवर चैनल वीडियो लो पालकूर वेसुकोनी चपाती एला प्रिपेर चेसुकोलो चूपिस्तानु ई रेसिपी पिल्लल नुंची पेद्दवाळ्ळ वरकु अंदरिकी चाला हेल्दी अयिन रेसिपी ఈ రెసిపీ డైట్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి మరీ ముఖ్యంగా పిల్లలకండి. ఆకుకూరలు అంటే ఇష్టంగా తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ చపాతీ రూపంలో చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు, కలర్ఫుల్గా ఉందని. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కట్టల పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకుకూరని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చల్లారిపోయిన పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అది కూడా వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ చపాతీ ముద్దలాగా కలుపుకోవడానికి ఇంకా నీళ్ళు అవసరం పడతాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్తోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగే కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్ద సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకున్న చపాతీని తీసి వేడిగా ఉండే పెనం మీద వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. 1 నిమిషం కాలిన తర్వాత 2 వైపు తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకోవాలి. చక్కగా ఇలా వేగేంత వరకు ఉంచుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన చపాతీని కూడా చేసుకోవాలి. చూసారు కదా, హెల్దీగా పాలకూర చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.